Welcome to Global Online Classes YouTube channel. Subject is Indian Polity, Bharata Rajyangamu. Topic: Making of the Constitution, Rajyanga Nirmanam. Subtopic is Enactment of Constitution, Rajyangam Yokka Chattabaddhikaranam. So today subtopic is enactment of the constitution. Enactment of the constitution means in Telugulo rajyangam yokka chattabaddhikaranam. Let us see in this topic what are the major things they have made to enact the constitution. Okay, the drafting committee prepared a draft to enact constitution under the chairmanship of the Dr. B.R. Ambedkar. Drafting committee edaithe undo adi Dr. B.R. Ambedkar అధ్యక్షతన ఒక డ్రాఫ్ట్ను తయారు చేసింది. ఆ డ్రాఫ్ట్ ఏమంటే ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని చట్టబద్ధీకరణ చేయడము. ఈ చట్టబద్ధీకరణ చేయనప్పుడు మరి ఏ విధంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని చట్టబద్ధీకరణ చేశారు? చట్టబద్ధీకరణ చేయడం వల్ల ఆ రాజ్యాంగానికి ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కనుక చట్టబద్ధీకరణకు ఈ యొక్క డ్రాఫ్ట్ను డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు తయారు చేశారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో డ్రాఫ్ట్ తయారు చేశారో దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు ఆ అసెంబ్లీలో 3 సార్లు ఆ యొక్క డ్రాఫ్ట్ చదవబడింది. మొట్టమొదటిసారి నవంబర్ 4, 1948 దాన్ని ప్రవేశపెట్టినారు. ఫస్ట్ టైం రీడింగ్ వాస్ డన్ ద డే. Second time reading November 15, 1948. Second reading was proceeded. Third reading November 14, 1949. On the day third reading was performed in the assembly for the enactment of the constitution. Ante rajyangani చట్టబద్ధీకరణ చేయటకు ఈ యొక్క డిమాండ్ను ప్రవేశపెట్టినారు. మొదటిగా డాక్టర్ అంబేద్కర్ ఈ యొక్క డ్రాఫ్ట్ను నవంబర్ 4, 1948 రోజు అసెంబ్లీలో దాన్ని సాధారణ విషయాలు చర్చించడానికి ప్రవేశపెట్టినారు. ద ఫస్ట్ టైం డాక్టర్ అంబేద్కర్ ఇంట్రడ్యూస్డ్ ఏ డ్రాఫ్ట్ దట్ వాస్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ నవంబర్ 4, 1948 for the first reading in the assembly. After introducing the draft in the assembly on November 4, 1948, the general discussion was made on the draft.
దట్ మీన్స్ దే హ్యావ్ టేకన్ ఏ 5 డేస్ ఫర్ దట్. మొట్టమొదటిసారిగా డాక్టర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన కనుక డ్రాఫ్ట్ను ముసాయిదాను, ఆ ముసాయిదా సాధారణ విషయాలను చర్చించడానికి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినాను. ఆ సాధారణ విషయాలు చర్చించడానికి అసెంబ్లీ ఆ సమావేశము 5 రోజులు తీసుకుందని, అంటే నవంబర్ 4, 1948 ప్రవేశపెట్టినారు, నవంబర్ 9, 1948 అంటే ఈ 5 రోజుల వరకు ఆ యొక్క ముసాయిదా పైన డ్రాఫ్ట్ పైన సాధారణ విషయాలు అసెంబ్లీలో చర్చించినారు. అక్కడ దే హ్యావ్ టేకన్ 5 డేస్ ఫర్ ద డిస్కషన్. దట్ వాజ్ ద ఫస్ట్ రీడింగ్ ఆఫ్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హీ వాజ్ చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. ఓకే, షల్ వి గో ఫర్దర్, లెట్ అస్ సీ వాట్ హ్యాపెన్డ్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దే హ్యావ్ టేకెన్, వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దే హ్యావ్ డన్. ఫస్ట్ టైం దే ఇంట్రడ్యూస్ అండ్ దట్ వాస్ వీ నో ద సెకండ్ రీడింగ్ ద సేమ్ డ్రాఫ్ట్ విచ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఫస్ట్ టైం రీడింగ్ ఈజ్ ఓవర్. సెకండ్ టైం రీడింగ్ వాస్ డన్ టు రీడ్ ద క్లాస్ బై క్లాస్. The reading was started on November 15, 1948 and it was ended on October 17, 1949. During this stage what happened then? See, many of the 7,653 amendments were proposed in the draft to adopt the assembly. From that, 2,473 were actually discussed in the assembly. Okay, the second time reading was started November 15, 1948. It was ended October 17, 1949. These dates you have to remember. Okay, these are the dates very important, sometimes they may ask. So that means near about approximately 1 year period they have taken. In the draft 7,653 amendments were there. From them 2,473 were actually discussed. Okay, first time reading, second time reading over, two times read the draft of the enactment of the constitution in the assembly. Third time also started draft reading on November 14, 1949. Third time reading started in the assembly
on November 14, 1949. So when the reading was going on in the assembly, Dr. B.R. Ambedkar moved a motion in the assembly. That means he has moved a motion in the assembly members. What was that motion? That motion was constitution as settled by the assembly be passed. That means constitution has settled by the assembly be passed. Assembly dwara yoka constitution no ante sari cheyabaddadi dani kuda aamodimpabaddadi ani ki moodu emotion aa rakamaina oka motion no aina akkada chesinatluga undi. ఆ మోషన్ తర్వాత ఆఫ్టర్ దట్ మోషన్ నవంబర్ 26, 1949 అండ్ రిసీవ్ దిస్ సిగ్నేచర్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆన్ 26th November 1949 ఆఫ్టర్ పాసింగ్ ద మోషన్ ఆఫ్టర్ మూవ్ ద మోషన్ ఆఫ్ ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ the same day they have taken the signatures on the amendment. Who were there who signed on the amendment? There were the assembly members and president signed on the amendment. So at that time assembly, total assembly members were 299. Among them only 284 members were actually present on that day. These are our president as well as the assembly members of who were present on the day 284, they all are signed on the that draft which was passed by the assembly. On the same day they prepared preamble as the date on which people of India in the Constitution Assembly adopted preamble. In the preamble also they put the same date, that indicating the Indian people are adopted the Constitution Assembly themselves they gave to the Constitution. That was mentioned in the preamble. Preamble anaga pitika. పీఠిక అంటే ఏదైతే తయారు చేసినారో ఆ పీఠిక. ఈ యొక్క మూడవసారి